వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో అందరికన్నా ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి న్యూస్ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడేనా అనే క్వశ్చన్ మార్క్తో ఈరోజు న్యూస్ అనేది రావడం జరిగింది. ఆశల పల్లెకలో నిరుద్యోగ ఉపాధ్యాయులు, కోచింగ్కే వేలాది రూపాయలు ఖర్చు. కృష్ణా జిల్లాలో భర్తీ చేయాల్సిన ఖాళీలు 379. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని గత 2 ఏళ్ళ నుంచి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను ఊరిస్తుంది. ఎప్పటికప్పుడు 2 నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ప్రకటనలు చేయడం, నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు చిగురించడం, వెంటనే శిక్షణ పొందేందుకు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీయడం చరా మామూలైంది. గత 2 ఏళ్ళుగా వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొందిన ప్రభుత్వం కనుచూపుల మేరను డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందనే నమ్మకాన్ని అభ్యర్థులు రానున్నా కోల్పోతున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే పూర్తిగా ఈ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, డిసెంబర్ 17 నోటిఫికేషన్, 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ, మార్చి 9వ తేదీ లోపు హాల్ టికెట్లు డౌన్లోడ్, పరీక్షల మార్చి 23, 24, 26 తేదీలలో, April 9 కీ విడుదల, April 10 నుంచి 16 తేదీ వరకు రాత పరీక్షపై కీపై అభ్యంతరాలు, April 30 తుది కీ విడుదల, May 5 మెరిట్ లిస్ట్, May 11 ఎంపికైన అభ్యర్థుల సమాచారం, May 14 నుంచి 19 వరకు ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలన, కొత్త విద్యా సంవత్సరాలలో ఉపాధ్యాయులుగా నియమిస్తామంటూ గత 7 ప్రభుత్వం చేసిన ప్రకటన నేటికే అమలు కాకపోగా ఈ 7 మరోసారి July 6వ తేదీన ఉపాధ్యాయుల నియామకాల నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ నిరుద్యోగ ఉపాధ్యాయులు పలుమార్లు ఆశలు రేపిన నేటికి కనీస డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల నోచుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను 2016 నియామక ఉత్తర్వులు అందజేశారు. గతంలో ఉపాధ్యాయ పోస్టులను ఖాళీలను బట్టి తొలుత ప్రతి 7 డిఎస్సి నిర్వహించగా తదనంతరం 2 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించిన డిఎస్సి అభ్యర్థుల ఎంపిక 2016 నియమించారు. అయితే నూతన రాష్ట్రం ఏర్పడి 4 ఏళ్లు గడిచిన ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గత 4 ఏళ్ల నుంచి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి పడుతుందనే ఆశతో ప్రతి 7 శిక్షణ తీసుకోవడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం వారు తీవ్ర నిరాస నిస్పృహలకు గురవుతున్నారు. దీంతోపాటు బీఎడ్ చదివే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఎంతోకాలం నుంచి చూస్తున్న డిఎస్సిని సుప్రీంకోర్టు జోక్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ విషయంలో 1 అడుగు ముందు 2 అడుగులు చందంగా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ 2 పర్యాయాల టెట్ కూడా నిర్వహించింది. అయితే అందులో అర్హత సాధించిన వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు డిఎస్సి నోటిఫికేషన్కు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక శాఖ అనుమతులు రాలేదని కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఎస్జిటి పోస్టులకు బీఎడ్ చేసిన అభ్యర్థులంతా పోటీ పడవచ్చనని ఎన్సిఈఆర్టీ 3 జూలై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఈసారి డిఎస్సిపై గురిపెట్టిన వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే నోటిఫికేషన్ జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 379 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జిల్లా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల 104, భాషా పండితుల పోస్టులు 49, పీఈటీ పోస్టులు 13, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులు 213 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే జిల్లాలో 379 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం కోసం ఉపాధ్యాయ నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సి నోటిఫికేషన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి న్యూస్ అనేది ఈ విధంగా మనకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు డైలీ డిఎస్సి అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.